మీసాలు మెలేసి మొనగాళ్లకు మొనగాళ్లా నిలబడి నా తడాకా చూపిస్తాను. అరే ఒళ్ళంతా కొంచెం ఉబ్బినట్లుందే? రకరకాల చికిత్స పెట్టానులే, అవన్నీ పనిచేస్తాయి చూడు. ఈ లంగోటి గడు పల్టిని కొట్టాల్సిందే, అదంతా మా మేనమామ తయ్యలే. ఇకదే చెప్తున్నాను, నువ్వు దెబ్బలు తిన్నా సరే, ప్రాణం పోయినా సరే, ఈ గల్లి మాత్రం దాటిపోవద్దయ్యా. నీ మీద ఒట్టు గౌరీ, నేను చచ్చేది లేదు, చచ్చి ఈ గల్లీ దాటిపోయేది లేదు. నా సత్తా చూపిస్తాను. ఈ కింగ్ కాంగ్ గాడిని పింగ్ పాంగ్ ఆడిస్తాను. పింగ్ పాంగ్ నీ వస్తాదు దండలేసుకోమాయ్యా. మహాజల్లారా, ఇందులో ఏదో మోసం ఉంది. ఇది ఒరిజినల్ ఫైట్ కాదు, ఇది టూము. ఇంకో రౌండ్ ఉంది. మావయ్యా, ఏమయ్యా నీ మిషన్ సమయానికి మస్కా కొట్టింది. సుబ్బరాయుడు గల్లీ దాటి మాత్రం పారిపోవద్దయ్యా. ఆ ప్రాణం పోయినా సరే పారిపోతానా. మావయ్యా మావయ్యా, ఎవరు చెప్పావు? స్విచ్ ఆన్ బటన్. అందుకే పొరపాటు అయింది, తారుమారయ్యింది. ఈసారి కరెక్ట్ గా వస్తుంది. ఒరే లంగోటి పహిల్వాన్, చూసుకోరా వస్తున్నాను. ఇక ఈ శుక్రవారం పేటలో నిన్ను జయించే సూర్యుడే లేడు. ఒక శుక్రవారం పేటలోనే ఏమిటి మామయ్య, ఈ 7 వారాల పేటల్లో కూడా నన్ను జయించే వీరుడే లేడు. నిజం మామయ్య, గౌరీని నాకే ఇచ్చి పెళ్లి చేస్తున్నావు కదా. గౌరీని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. గౌరీతో పాటు 6 గౌడిగేదెలు కూడా నీవే. ఏమలుడు ఎందుకో చెప్పినట్లు విని మర్యాదగా నా దారికి వచ్చావో, నువ్వు కోరినవన్నీ ఇస్తాను. కాదన్నావో చేయవలసిన మర్యాదలు వాళ్ళు చేస్తారు. నువ్వేం చేసినా సరే నా ప్రాణాలుండగా నీకు నేను దొంగను. చూస్తారా, పట్టుకోండి. నీ బాబుండ్రా.
రుణం సంగతి తర్వాత చూద్దాం. పోలీసులు వస్తున్నారు, ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో. పోలీసులు విచారణ మొదలు పెట్టా, నీ పరువు రసగెక్కుతుంది. జరిగిన సంఘటన ఇక్కడితోనే మర్చిపోయి వెళ్ళి. ఎవరు నువ్వు? ఓ నువ్వా? అర్ధరాత్రి ఏమిటి అల్లరి? ఏమీ లేదు. తాగావా? అవును. తాగమనే బార్ లో ఓపెన్ చేశారు. తాగమన్నారు నిజమే, కానీ తాగి వీధుల్లో అల్లరి చేయటం నేరం అని తెలీదు. మరోసారి ఇలా కనిపించావా లాకప్ లో పెడతాను జాగ్రత్త. నన్ను లాకప్ లో పెట్టేదావా? చట్టం చట్టం. మీ చట్టానికి నేనేం భయపడను. మీ చట్టం కేవలం పెద్ద మనుషుల ఉపయోగాల కోసం తయారు చేయబడింది. చట్టం గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. చట్టం దృష్టిలో చిన్న పెద్ద అనే తేడా లేదు. ఎందుకు లేదు? హత్య చేశాననే అనుమానంతో నన్ను అరెస్ట్ చేశాను. కారణం, నేను పేదవాణ్ణి గనక నిజమైన హంతకుడు స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు. ఎందుకని? వాడు గొప్పవాడు గనక. తెలివిండే మాట్లాడుతున్నావా? అందుకే మీ చట్టం గుడ్డిదంటున్నాను. ఒక హంతకుడికి స్వేచ్ఛ ఇచ్చి, అతన్ని ఊరు వాడా దైవంగా భావించే అవకాశం ఇచ్చి, ప్రజల కళ్ళలో దుమ్ము కొట్టింది మీ చట్టం. నువ్వు చెప్పదలుచుకుందేమిటో సూటిగా చెప్పు. సురేష్ను హత్య చేసిన హంతకుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. వాణ్ణి మీరు ఖైదు చేయను లేరు, శిక్షించను లేరు. ఎందుకో తెలుసా? ఆ హంతకుడు మీ అమ్మాయ. నువ్వు తలక నుంచి తాగావు. ఆ మత్తులో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియటం లేదు. తాగిన వాడెప్పుడు నిజమే చెప్తాడు ఎస్పీ సార్. నేనెప్పుడు నిజమే మాట్లాడతాను. మీకు ఇంకో విషయం తెలుసా? మీ అన్నయ్య చేసిన కూని కళ్ళారా చూసిన సాక్షి మీ ఇంట్లోనే బంధించబడి ఉంది. మీ అన్నగారు ఆమెను మోగదాన్ని చేశాడు. పొరపాటుగా ఎప్పుడైనా నిజం మాట్లాడిందో ఆమె చెల్లెలు ప్రాణాలు దక్కవంటూ బెదిరిస్తున్నాడు. అబద్ధం! ఒక తాగుబోతు మాట ఉంది. మా అన్నయ్యను అనుమానించేటంత అవివేకిన నాకు తెలుసు, ఊరందరికీ తెలుసు. మా అన్నయ్య దైవం. ఆ దైవం ఏం చేశాడో శారదను అడగండి. ఆమె సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగానే ఉంది. కానీ ఆనాడు నేను మీ ఇంటికి పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఆమె ఎందుకు మారిపోయిందో తెలుసా? మీ అన్నయ్య ఆమెను డబ్బుతో కొనేశాడు. ఆయన జడ్జి అని మీ అన్నయ్య అని నాకప్పుడే తెలిసింది. ఆ క్షణమే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జడ్జి పోలీస్ ఆఫీసర్ ఒకే ఇంట్లో అన్నదమ్ములుగా ఉంటే, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద సాక్షి ఆధారపడి ఉంటే నిజం ఎప్పుడు బయటికి రాదు, న్యాయం ఎవరికి దొరకదు. మాట్లాడు, మీ నోరు ఆగిపోయింది. చట్టం చట్టం అని గొప్పగా అరిచారే, ఆ చట్టాన్ని నిజంగా మీరే గౌరవించదలుచుకుంటే ముందు వెళ్ళి మీ అన్నయ్యని అరెస్ట్ చేయండి. ఇవాళ ఆదివారం కాదే శారద, ఒక్క విషయం అడుగుతా, నిజం చెప్పాలి. ఇప్పుడు కరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ లా మాట్లాడుతున్నారు. అవును, పోలీస్ ఆఫీసర్ లాగానే మాట్లాడుతున్నాను. సురేష్ హత్య గురించి నువ్వు భీమయ్యతో ఏం చెప్పావు? భీమయ్య అతనెవరు? అతన్ని నువ్వు రెండుసార్లు చూశావు. మొదటిసారి పోలీస్ స్టేషన్ లో, రెండవసారి పోలీసులతో అతను ఈ ఇంటికి వచ్చినప్పుడు. అతనా? అతనెవరో నాకు తెలీదు. అతను అబద్ధం చెప్తున్నాడు. అన్నయ్య నీకు జీతం ఎంత ఇస్తున్నారు? 400. మీకు తెలీదా? ఆ జీతం కాక ఒక్కసారిగా పెద్ద మొత్తం ఎప్పుడైనా తీసుకున్నావా? లేదు. సరే గాని
కాల్చి చంపటం నువ్వు చూసావా? సమాధానం కావాలి. చూడలేదు. రేపు కోర్టులో నిన్ను ఇదే ప్రశ్న అడుగుతా. అక్కడ కూడా నేను ఇలాగే సమాధానం చెప్తాను. ఇదే సరి అయిన సమాధానమా? ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు.